సాయంపేట మండలం జోగంపల్లి గ్రామంలో చలివాగు తూము వద్ద చలివాగులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల భవితవ్యం ఆర్థికంగా ఎదగటం కొరకు అందిస్తున్న ఉచిత చేప పిల్లలను భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మరియు వరంగల్ జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు గండ్ర జ్యోతిరెడ్డి ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుల వృత్తులు చేసుకుని జీవించేవారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు ప్రతి కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారు అందులో భాగంగా ముదిర సోదరులకు ఉచిత చేప పిల్లలు అందిస్తున్నారు అదే విధంగా ఉచిత వాహనాలు సబ్సిడీలు అందిస్తున్నారు ఉచిత చాప పిల్లల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా సమావేశ అధ్యక్షురాలు ఏడి అమ్మను ఫిషరీస్ గారు మరి ఈ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సోదరులు శ్రీ బుస మల్లేశం గారు హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి జీఎం శ్రీనివాస్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గంధ జ్యోతి గారు ఎంపీపీ తిరుపతి రెడ్డి గారు మిత్రులు మనోహర్ రెడ్డి గారు స్థానిక ఎంపీడీఓ గారు మరి పెద్దగూడపాక సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి గారు పత్తిపాక సర్పంచ్ రాజరెడ్డి గారు అదేవిధంగా కొప్పుల గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ శ్రీనివాస్ గారు సర్పంచ్ గారు మరి ఈ యొక్క చలివాగు ప్రాజెక్టులో ఉండేటువంటి సంఘానికి సంబంధించినటువంటి ముదిరా సంఘ మరి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ముదిరా సంఘంలో సభ్యులుగా ఉండేటువంటి సభ్యులకు పెద్దలకు ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించినటువంటి నాయకులకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి రాకముంట సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు చాపలు ఏదో కొద్ది సందర్భాల్లో మాత్రమే దొరికేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత చాపలు అందుబాటులోకి ప్రజలు తినడానికి అతి తక్కువ ధరకు ఈరోజు దొరుకుతున్నాయంటే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి యొక్క లభ్యత పెరగడం వల్ల ప్రాజెక్ట్స్ సకాలంలో పూర్తి చేయడం వల్ల ఈరోజు ఎక్కడైనా చేపలు రోడ్ల మీద ఎక్కడికక్కడ మనం పోతూ ఉంటే చాలా దగ్గర చేపలు అందుబాటులో ఉన్నాయి మరి చాలా అత్యంత మనం తినేటువంటి ఆహారంలో విలువైనది మన శరీరానికి ఎంతో మేలు చేసేటువంటిది చేప కాబట్టి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కొన్ని నియంత్రణలు చెప్తారు ఇది తినద్దు అది తినద్దు కానీ ఏ డాక్టర్ అయినా చెప్పేది చేప తినండి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనేటువంటిది ఒమేగా 5 సంబంధించినటువంటి అనేక మినరల్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం ఈరోజు చేప పిల్లలను గణనీయంగా పెంచుకుంటా ఉన్నాం అదే సందర్భంగా ఇంతకుముందే బుస మల్లేశం గారు మొన్న ఆ రోజు అక్కడ మరి బ్రిడ్జి మీద పోసినప్పుడు కొంత సంఘంలో ఉండేటువంటి సభ్యులలో కొంత వైరుధ్యమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ఈరోజు నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా సంఘం బలంగా ఉంటేనే మీకు ఆర్థికంగా మేలు జరుగుతుంది సంఘం బలహీనంగా ఉంటే మీరు ఆర్థికంగా నష్టపోతారు కొంత నియంత్రణ ఉండాలి చేపలు ఎప్పుడు పట్టాలి ఎప్పుడు వలేయాలి ఎప్పుడు అమ్ముకోవాలి దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ఉంటే సంఘం